నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఇది చాలా మందికి ఉన్న సందేహం అంటే మనకు వీడియోస్ కింద కమెంట్స్ కావచ్చు లేకపోతే మెయిల్స్ కావచ్చు ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి మనం ఇంట్లో రకరకాల విగ్రహాలు దేవుడి పటాలు పెట్టుకుంటూ ఉంటాం బట్ ప్రత్యేకంగా శివుడు పార్వతి వినాయకుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఈ నలుగురు కలిసి ఒకే ఫోటోలో ఉన్న పటం మనం ఇంట్లో పెట్టుకోవచ్చా అనేది ప్రశ్న ఓకే చాలా చక్కని ప్రశ్న వేశారండి ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యమ చూసే వంటి భక్తి వన్ అందరికీ కూడా హృదయపూర్వక వందనం చాలా చక్కని ప్రశ్న వేశారు అంటే ఉమామహేశ్వరులు విఘ్నేశ్వర సుబ్రమణ్యేశ్వర స్వామితో ఉన్న వంటి పటాన్ని సాధారణంగా పూజించుకోవచ్చా లేదా అనేసి మెయిల్స్ ద్వారా మనకి రావటం అనేది చెప్తున్నారు చాలా మంచి ప్రశ్న వేశారు ఇదేంటంటే మా భగవంతుణ్ణి మనం ఆరాధించడం వల్ల ఎటువంటి అయినా మనము పూజించుకో అంటే మన ఇష్టదైవం కొంతమంది ఏం చేస్తారంటే పరివారంగా పెట్టుకుంటారు కొంతమంది విడివిడిగా పెట్టుకుంటారు అది పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంతమందికి డౌట్స్ శివ పార్వతులు సపరేట్గా పెట్టి విఘ్నేశ్వరుని సపరేట్ ఎందుకంటే అందరూ దేవతలకన్నా ఫస్ట్ మనం పూజించేది వినాయకుడే ఏమండి కాబట్టి వారిని పరివారంగా చేసుకోవచ్చు అంటే చేర్చుకో తప్పులేదు కాబట్టి ఏ ముఖాన్ని పెట్టుకోవాలి అది ఒక క్వశ్చన్ వస్తుంది అంటే తూర్పు పెట్టుకోవాలా ఉత్తరం పెట్టుకోవాలా దక్షిణం పెట్టుకోవాలా వాయువు పెట్టుకోవాలా అని వాళ్ళకి ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది ఎప్పుడైనా కూడా ఉత్తర ఈశానం ఉంటున్న ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించుకుంటే ఆ ప్రాంతంలో పరివార దేవతను పెట్టుకోవచ్చు పరివార దేవత అంటే కుటుంబ సభ్యంగా లేని పక్షాన శివ పార్వతుల ఒక పటం పెట్టుకోవచ్చు అంటే ఎక్కువ శాతం ఇది కూడా ప్రశ్న వేస్తారు శివుడు కళ్ళు తెరిచి ఉండవనే పటం పెట్టకూడదని నేత్రాలు మూచుకున్న వంటి పదాలు పెట్టుకోవాలని వారు ధ్యానం ఉన్న పటం పెట్టుకోవాలనేసి చాలా వరకు మనకి మెయిల్స్ ద్వారా రావటం అనేది జరుగుతుంది ఏమండి అయితే ఇలాంటి అపోహలు ఏమీ లేవు భగవంతుణ్ణి పూజించడం వల్ల మన మనసు మన ఏకాగ్రత కావాలి మనం వారిలో ఐక్యమయత్వం కావాలి ఎప్పుడైతే కూడా శివుని పార్వతి వారు పరివారంగా ఉన్న వంటి చిత్రపథాలు పెట్టుకొని విఘ్నేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలిసి ఉన్న పటాలు పెట్టుకున్నా పర్వాలేదు లేదా విడివిడి ఉన్న పటాలు పెట్టుకున్నా పర్వాలేదు వారిని ఏంటంటే కొంతమంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువ శాతము కార్తీక మాసం ధనుమాసంలో చాలా విశేషమైన ఒక కైంకర్యాలు చేస్తుంటారు వినాయకుడికి భాద్రపద మాసంలో విశేషమైనటువంటి ఉడుములు ఉండ్రాలు నైవేద్యాలు పెట్టి గరికే పచ్చళ్ళన్నీ పెడుతూ స్వామివారికి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క భాద్రపదతో వచ్చిన వంటి వినాయకుడు ఉపాసన పూజలు చేస్తూ ఉంటారు ఏమండి సో వినాయకుడిని పూజించడం వల్ల అనేక రకమైన సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి సమస్యలు అంటేనే సకలం మరియు అనేక సర్పదోషాలు కుజ కుజదోషం కానీ కళ్యాణ దోషం కానీ గర్భ దోషాలు కానీ గర్భం అంటే సంతానం కలిగనే వాళ్ళకి ఏమంటే ఎప్పుడే ఇది ఉంది చర్మ వ్యాధి స్కిన్ డిజీస్ ఉన్నవాళ్ళు నిరంతరంగా ఎప్పుడు ఎంత మందులు వాటినప్పటికి కూడా వాళ్ళకి చర్మం వ్యాధి అనేది తగ్గదు అలాంటి వారికి సుబ్రమణేశ్వర స్వామి ఉపాసన చేస్తారు ప్రతి మంగళవారం పదకొండు మంగళవారాలు ఇరవై ఒక్క మంగళవారాలు స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేసి సుబ్రహ్మణేశ్వర కందషష్ఠి కవచం చదువుతారు కందషష్టి కవచం చదువుతారు వినాయకుడికి ప్రతి సంకటహర చతుర్ స్వామివారికి అభిషేకము పూజలు మన ఉడుములు నైవేద్యము ఏమంటే కుడుకలు అలాంటి బిల్లం అలాంటివి కూడా స్వామివారికి నివేదన పెట్టి పాలు పాయసం ఎక్కువ శాతం పెడుతూ ఉంటారు పాలు పాయసం అంటే ఎక్కువ శాతం దక్షిణ భారత సైడ్లో ఉడికించలేనివంటి ఒక పాలు పొయ్యిలో పెట్టకుండానే మన అటుకులు ఉంటుంది కదండి అటుకులు ద్రాక్షలు మన స్వామివారి పెరుమాలకు వాడే వంటి సన్ చిన్నంటి పచ్చడి కర్పూరము కలకండు ఏమండి సో అటుకులు వేసి పాలు ఉడికించేవంటి చల్లటి పాలు పోసి స్వామివారికి పాలు పాయసం పెడుతూ ఉంటారు వారికి చాలా ఇష్టమైనవంటి శాతం ఎక్కువ శాతం కేరళ తమిళనాడు కర్ణాటకలు ఇవన్నీ కూడా బాగా చేస్తుంటారు సుబ్రమణేశ్వర స్వామికి ఎప్పుడైనా స్వామికి పంచామృతం అంటే చాలా ఇష్టం పంచామృతం అంటే మనకి కలకండు ఫలాలు ఏమండి తర్వాత కదిరి మరియు బెల్లము మరి ఖజూర ఖజూరపండు ఓకే అవన్నీ కూడా మిక్స్ చేసి స్వామికి నివేదన పెడతారు దాంట్లో తులసి వేసామనుకుంటే చాలా ప్రాముఖ్యత ఉంటుంది సో శివుడికి ఏంటి అంటే చక్కటి బిలువ పత్రపెత్తి చాలు అనంతమైన ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదిస్తారు అమ్మవారికి కుంకుమార్చనతో పూజించడం వల్ల ఆ అమ్మవారు కూడా ప్రసన్నమై మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా అతీతమైన వంటి సంపాద ఇవ్వటం అనేది జరుగుతుంది ఓకే గురుగారు నమస్తే